జోగులాంబ గద్వాల జిల్లాలో జనతా కర్ఫ్యూ. నిర్మానుష్యంగా రహదారులు, స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటిస్తున్నారు ప్రజలు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాధి నియంత్రణలో భాగంగా ఉదయం 6 గంటల నుండే నేడు జనతా కర్ఫ్యూ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఎక్కడికక్కడ వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ప్రజలు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. పోలీసులు ఎవరిని కూడా బయటికి రాకూడదు అని సూచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు కూడా ఇళ్ల నుండి బయటికి రాలేదు. వీధులు సైతం నిర్మానుష్యంగా మారాయి. గద్వాల బస్టాప్, రాజీవ్ మార్గ్, అంబేద్కర్ చౌరస్తా, గాంధీ చౌక్, పాత బస్టాండ్ ప్రాంతాలలో నిర్మానుష్యంగా ఉన్న దృశ్యాలు సమాజ హితం కోసం, సామాజిక బాధ్యతగా కరోనా వైరస్ కట్టడి చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు స్వచ్ఛందంగా పాటిస్తున్నారు. ఆరోగ్యవంతమైన దేశం కోసం ప్రజలు ఇలాగే 24 గంటలు సహకరించాలని మీడియా కోరుకుంటోంది. One up, one up, one up, one up, one up, one up.